కర్తవ్య బాధ్యతను విధించుకునేటువంటి ఈ సందర్భంలో అమ్మకు వేరంగా లేనటువంటి శ్రీమతి బాలారాయణ గారికి ఒక చిరు సన్మానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నారాయణమ్మ మేడం గారి ఈ యొక్క వీడ్కోలు సన్మాన సభకు ముఖ్య అతిథిగా మన మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి శ్రీ శ్రీనివాసు సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మూలకర్త అయినటువంటి మేడం శ్రీమతి బాలనారాయణమ్మ గారిని వేదికకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా ప్రజాసేవలో అంకితమై తన యొక్క సేవను నిర్విఘ్నంగా కొనసాగించి ఇప్పుడే ఈ మధ్యనే మాజీ అయినటువంటి సర్పంచ్ ఈశ్వరరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానించారు. మరి ఉపాధ్యాయ లోకానికి అండదండగా ఉంటుంది, అందరి యొక్క సమస్యలను తమ సమస్యగా భావించుకుంటూ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ పి రమణారెడ్డి గారిని వేదిక అదేవిధంగా ఎంపీడీసీ సభ్యురాలైనటువంటి మేడం గారిని వేదిక నుంచి రావాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడైనటువంటి రామసుబ్బయ్య సార్ గారిని వేదిక ఆహ్వానించడానికి అలాగే ఏపీఎం రాష్ట్ర జిల్లా అధ్యక్షుడైనటువంటి శేఖర్ గారిని వేదిక నుంచి రావాల్సింది. గోలమారపల్లె ప్రధాన ఉపాధ్యాయులు కేసీ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తెల్లవారు ఎన్టీడబ్ల్యూ ప్రధాన ఉపాధ్యాయులు కింద గారిని కూడా వేదిక మీద ముఖ్యంగా ఆ పాఠశాల చైర్మన్ గారైనటువంటి లోకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మీరందరికీ కూడా స్వాగతం పలుకుతూ మొదటగా మేడం గురించి కొన్ని వాక్యాలు చెప్పే ముందు ఈ సభను ప్రారంభించడానికి ముందుగా ప్రార్థన చేయవలసిందిగా గోలమారిపల్లె ప్రధాన ఉపాధ్యాయులు కేసీ రామారావు గారిని కోరుకుంటున్నాను. విష్ణోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము ఉపాస్మహే ఏకదంతము ఉపాస్మహే.